అదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం లహరి శ్లోకాల్లో ఆరవ శ్లోకానికి చేరుకున్నాం ఈ బుద్ధి ఈ మనస్సు అనేటువంటివి రెండూ కూడా ఏం చేస్తాయంటే ప్రపంచంలో ఏది కనపడితే దానికి లొంగిపోతూ ఉంటాయి దాని గురించే మాట్లాడుతూ ఉంటాయి ఒకప్పుడు రాజకీయాలు ఒకప్పుడు అభివృద్ధి ఒకప్పుడు దేశంలో వచ్చేటువంటి కరువు కాటకాలు ఇంకొకప్పుడు ఏదో లావాదేవీలు ఇంకొకసారి ప్రభుత్వంలో ఉండేటువంటి కొంత కొన్ని మంత్రులు చేసినటువంటి పెద్ద పెద్ద స్కాములు ఇవన్నింటి గురించి విశేషంగా పేపర్లలో గంటలు గంటలు చదివేసి వాటన్నింటి గురించినటువంటి ప్రస్తావనలు పది మందిలో కూర్చుని మనం కూడా ఘంటాపదంగా దాని గురించి గంటల గంటల పాటు విశ్లే విశ్లేషణ చేస్తూ మాట్లాడుతూ పెద్ద పెద్ద స్పీచెస్ ఇచ్చేస్తూ దాంతోపాటు ఇంకేం చేస్తూ ఉంటాము వీడిలా వాడలా వీడి గుణం ఇది వాడు గుణం అది వాడు మంచివాడు వీడు చెడ్డవాడు ఇలా మనుషులను గురించినటువంటి తత్వాలు తర్కాలు చేస్తూ వారి గురించినటువంటి జ్ఞానోపదేశం జనాలందరికీ ఇస్తూ మనంతటి మాటకారి లేదనేటువంటి వేరొకరు ఉండరు అనేటువంటి ప్రశంసను పొందాలనేటువంటి అభిలాషతో వీళ్ళకి తెలియనటువంటి విషయం ప్రపంచంలో ఏదీ లేదనేటువంటి ఒక ఉత్కంఠ ఎదుటి వాళ్ళు నిలపాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం దీనివల్ల ఏమిటి ఉపయోగం శంకరాచార్య వారు అదే చెప్తున్నారు ఘటోవా మృత్పిండోవ పెనురపిచ ధూమోగ్నిరచల పటోవ తంతుర్వ పరిహరతికిం ఘోరశమనం వృధాకంఠ క్షోభం వహసి తరసా తర్కవచస పదాంభోజం శంభోర్ భయపరమ సౌఖ్యం వ్రజసుధి అన్నారు ఘటోవా మృత్పిండోవా శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు ఈ ఘటము ఒక కుండ ఉంది నీళ్లు చల్లగా కావాలి చల్లగా ఏం చేస్తాం కుండలో నీళ్లు పోసుకుంటాం పిల్లలు ఉన్నారు పిల్లలు వచ్చి అడుగుతారు అడుగుతారు నాన్న నాన్న ఇందులో అమ్మ అమ్మ నీళ్ళు ఇందులో ఎందుకు పోసావు అంటారు నాన్న ఇది కుండరా ఇందులో నీళ్లు పోస్తే చల్లబడతాయి అంట చల్లబడతాయి అంటే ఇది ఏంతో చేశారు అని అంటారు ఇది మట్టితో చేశాను అంట వెంటనే వాడికి లోపల ఇంకో ఆలోచన వస్తుంది మట్టితో చేసినప్పుడు ఇప్పుడు నేను ఏదన్నా తింటుంటే చాక్లెట్ నల్ నేల మీద పడిపోతే దానికి మట్టి అంటిపోయిందని తీసేసి చెత్తబుట్లో పడేస్తున్నావు కదా మరి ఆ మట్టితో చేసిన కుండలో మనం నీళ్ళు ఎందుకు పోస్తున్నావు వాడు వెంటనే తర్కం చేస్తూ ఉంటాడు దానికి అమ్మ ఏం చెప్తుంది కింద పడిన మట్టి మీద పడితే దా అది నువ్వు తినేటువంటి పదార్థాన్ని అంతా కూడా పట్టేసుకుంటుందిరా అదే ఈ మట్టి జాత చాలా జాగ్రత్తగా దీన్ని చక్కగా మెత్తగా చేసి ఆ మెత్తగా చేసిన దాన్ని మళ్ళీ ఒక కుమ్మరి వాడు యంత్రం మీద పెట్టి దానికి ఒక అద్భుతమైనటువంటి షేప్నిచ్చి ఆ వచ్చిన దాన్ని చక్కగా కాల్చి ఆ కాల్చిన దానికి మళ్ళీ రంగ్ వేసి దాన్ని ఇంత చేస్తాడు మట్టితో చేయబడిందే తప్ప ఇందులో మట్టి అనేటువంటిది ఉన్నటువంటి నీరుని పాడి చేసేటువంటి అవకాశం లేదు ఇంత విజ్ఞానాన్ని వాడు చెప్తావు అయినా వాడికి దేమే ఎక్కదు వాడికి తెలిసింది ఒకటే విషయం మట్టిలో పడి అయితే దేన్నైనా పడేసేమనేటువంటి వారు మట్టితో చేసినటువంటి కుండలో నీళ్ళని మాత్రం మట్టితో చేసినటువంటి గిన్నెల్లో అన్నాన్నో లేకపోతే పెరుగునో తోడేసుకుంటే మాత్రం అద్భుతం అని తింటున్నాం మరి ఏమిటి తేడా వాడు అక్కడ ఆగిపోతూ ఉంటాడు అంటే ఒక చిన్నపిల్లవాడి మనస్తత్వం ఒక మట్టి అనేటువంటి పదార్థం దగ్గర తెలియకుండా ఎలా ఆగిపోయి దాని గురించినటువంటి అనవసరమైనటువంటి తర్కాన్ని చేస్తూ ఉంటుందో ఆ చిన్నపిల్లవాడి యొక్క మనస్సు దాని దగ్గర ఎలా ఆగిపోయిందో అలాగే పెద్దవాళ్ళమైనా మనం ఏం చేస్తున్నాం అనవసరమైన విషయాలు రాజకీయాలు అనవసరమైన విషయాలు రకరకాల కరోనా సంబంధిత విషయాలు ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అయ్యా అంటే జాగ్రత్త పక్కన పెట్టేసి చెలవలు పలవలుగా ఉన్న విషయాన్ని ప్రతివాళ్ళు అనుభవించిన విషయాన్ని తెలిసి తెలియకుండా ఎక్కడో ఎవరో చెప్తున్న విషయాలను అన్నిటిని గ్రహించేసి ఇది ఇలా అదలా అని వాళ్ళే క్రోడీకరించేస్తూ ఉంటారు కొత్త కొత్త భాషలు చెప్తేస్తూ ఉంటారు అసలు అదేంటో నీకు తెలిస్తే అసలు అంత మాట్లాడవు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని నిన్ను నువ్వు పది మంది దగ్గరికి తీసుకువెళ్లకుండా నువ్వు సంయమనం పాటిస్తూ సమాజాన్ని హాయిగా ప్రశాంతంగా ఉండేటట్లుగా చేస్తావు అలా స్వీయ నియంత్రణ అనేటువంటిది అలవాటు అవుతుంది ఎప్పుడైతే తర్కంలోకి దిగావో ఆ తర్కం ఏం చేస్తుంది నీ స్వీయ నియంత్రణను పాడి చేస్తుంది ఇలాంటి తర్కాలు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో బోల్డ్ ఉన్నాయి ఎక్కడో ఏదో ఉత్పాతం జరిగింది ఎక్కడో ఏదో బా బాధాకరమైన విషయం జరిగింది దాని గురించి గంటలు గంటలు మాట్లాడుకుంటాం ఎక్కడో ఏదో అన్యాయం జరిగింది దాని గురించి గంటలు గంటలు మాట్లాడుకుంటాం అంతే తప్ప పరమశివ ఇటువంటివన్నీ ప్రపంచంలో జరగకుండా జనులందరూ కూడా ఆనందంగా ఉండగలిగేటంత స్థాయిని స్థితిని కూడా మాకు అనుగ్రహించు అని ఎవరైనా పరమశివుని ముందు కూర్చుంటున్నామా ఏ బ్రాహ్మణుడు కావచ్చు మిగతా మిగతా వర్ణాలు వాళ్ళు కావచ్చు ఈ రోజుల్లో ఇటువంటి తర్క విషయాల పట్ల తర్కించేటువంటి విషయాల పట్ల ఆసక్తిని చూపిస్తున్నారే తప్ప సంధ్యావందనం ఎవరైనా నిజంగా లాక్డౌన్ వచ్చింది నిజం చెప్పండి మూడు పూట్ల ఎవరైనా ఒక్కళ్ళు సంధ్యావందనం చేశారా కనీసం రెండు పూట్లు చేశారా పోని కనీసం ఒక్క పూట ఎటువంటి సంధ్య మాధ్యాహ్నిక సంధ్య సాయం సంధ్య అని మూడు సంధ్యలు ఉంటాయి అటువంటి మూడు సంధ్యల్లో నిజంగా ఆ సమయాన్ని అనుకూలం చేసుకుని కూర్చుని ఎవరైనా సంధ్యావందనం చేశారా ఇలా చేస్తే ప్రపంచం చల్లగా ఉంటుంది అలాగే మిగతా వర్ణాల వాళ్ళు ఏ భక్తి తత్పరతతో అయితే భగవంతుని సేవిస్తూ ఉంటారో దానివల్ల ప్రపంచం ఆనందంగా ఉంటుంది ఎవరికి ఏ వర్ణానికి అనుసరించి వాడికి ఆ ధర్మం ఇచ్చామో ఆ ధర్మాన్ని అనుసరించి వాడు నడిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుంది ఎదుటివాడిని బాధ పెట్టకుండా ఉంటే ప్రపంచం శాంతిగా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేసి పేపర్ల ముందు కూర్చుని గంటల గంటల పేపర్లను చదివేసి దాని గురించినటువంటి నాలెడ్జ్ని ప్రపంచానికి పనిచేసేద్దామన్నంత స్థాయిలో ఉంటే ఏ విషయాన్ని యితే మాట్లాడకూడదు ఆ విషయాన్ని పదే 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 మాట్లాడడం ద్వారా అదే పునరావృతి అదే జరుగుతూ 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 అధికృతం అవుతూ ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పారు ప్రపంచం అంతా కూడా ఇలాంటి విషయాలతో నిముడీకృతం అయిపోయిందయ్యా దాని వెంట నువ్వు పడకు దేని వెంట నువ్వు పడాలి శాంతి క్షేమం అనేటువంటి వాటి వెనకాల పడు అందుకనే నిత్యము వేద పఠనం చేస్తూ ఉండు వేదాన్ని చక్క చెవులతో వింటూ ఉండు శుభకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండు ఎవరైనా సరే అయిపోయిందండి ప్రపంచం ఇగో అయిపోయింది ఈ దిక్మాలికరణో తిని వస్తుంది ఏమీ తినదండి ఎక్కడ ఎవరికి ఏది ప్రారంధమో దా అటువంటి వారిని ఆ ప్రారంధ క్రమంలో అనుభవించేలా చేస్తుంది తప్ప అందరికీ చెడు చేయదు వెళ్ళిపోతుంది ఎంతో కాలం పట్టదు అనేటువంటి ఒక సద్భావన కనుక మనసులో పెట్టుకుంటే దానివల్ల శమిస్తుంది అంతే తప్ప ప్రతి వాళ్ళని దాని గురించి భయంతోనే మాట్లాడుకుంటూ అతిగా మాట్లాడుకున్నాం అనుకున్నాం అదే అదే అయిపోతుంది దేని గురించి మాట్లాడాలి శుభంగా మాట్లాడాలి శుభకరమైన విషయాల గురించి మాట్లాడాలి అనవసరమైనటువంటి వాక్పటిమ ఉంది కదా అని చెప్పేసి అనవసర విషయాల గురించి గంటల గంటలు చర్చించడానికి అవకాశం లేదు మనుషుల గురించినటువంటి విషయాలు వారి వెనక మాట్లాడడానికి అవకాశం లేదు మనుషుల గుణాలను గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరి గుణాలు వారి వారి యొక్క కర్మను నియంత్రిస్తూ ఉంటాయి నిశ్చయిస్తూ ఉంటాయి వారు పొందేటువంటి భవిష్యత్తుకి అవే ప్రాతిపదలు నిలుస్తూ ఉంటాయి అంతే తప్ప నువ్వెవరు వారందరినీ కూడా గెస్ట్ చే ఉంటే ఏదన్నా మంచి విషయం ఉంటే చెప్పగలుగు తప్పు అనేదాన్ని తప్పు అనకుండా వాడు ఏం చేస్తే బెటర్గా ఉంటుందో చెప్పగలుగు ఈ రెండు చేయలేనప్పుడు మౌనాన్ని అవధరించు మౌనంగా కూర్చో అది శత్రుత్వము కాదు మిత్రత్వము కాదు నువ్వు మౌనంగా ఉండడం వల్ల ఎదువాడి యొక్క పాపం దానికి అదే పెరుగుతూ ఉంటుంది ప్రహ్లాదుల్లాగా ప్రశాంతంగా కూర్చోవాలి అవునా కదా ఇటువంటి స్థితి నీకు ఎప్పుడైతే వస్తుందో అది శంకరాచార్య వారు చెప్పేది ఈ తర్కాలన్నీ ఎందుకయ్యా ఎంత జ్ఞానం ఉందో నువ్వు ప్రపంచానికి చెప్పడం ఎందుకు నీ జ్ఞానం నిజంగా నీలో ఉంటే ఆ జ్ఞానంతో తెలుసుకోదగినటువంటి జ్ఞానస్వరూపుడు వైపుకి నీ మనస్సుని లగ్గింపచేయి కృతనిశ్చయంతో కూర్చో ఈ జ్ఞానానికి అంతటికీ కూడా మూల విరాట్ అయినటువంటి ఆ పరమశివుడి యొక్క దర్శనం నేను చేసి తిరాలి అని కూర్చో అంతే తప్ప అనవసరమైన విషయాల వైపు మనస్సు లంఘించకు దీనివల్ల ఏమిటి ఉపయోగం సమయ హరణం అయిపోతుంది కాలహరణం జరిగిపోతుంది చెట్ట చివరికి ఒక రోజున నీకు మరణం అనేటువంటిది వస్తుంది ఆ రోజు అనుకుంటావు అయ్యయ్యో ఇంతకు ముందు ఏ రోజైనా ఒక్కరోజు కూర్చొని సంధ్యావదనం చేసుకున్నానా ఒక్కరోజు కూర్చొని భగవన్నామ స్మరణం చేసుకున్నానా చేసుకోవాల్సిన సమయం అంతా కూడా అనవసరమైనటువంటి తర్క విషయాల్లో పెట్టి ఏమీ ఉపయోగం లేకుండా కాలాన్ని ప పారేలా చేసేసాను కాలం అంతా కూడా హరించుకుపోయింది ఇప్పుడు మరణం ఆసనం అవుతుంది ఈ క్షణంలో నోట్లోంచి ఏ మాట మాట్లాడదామన్నా లోపల నుంచి కఫం ఉంది రకరకాల ప్రాణవాయువులన్నీ కూడా లోపల బిగ తీసుకుపోయి నా శరీరాన్ని కదల్లేకుండా చేస్తున్నాయి వెయ్యి తేళ్లు ఒక్కసారిగా వచ్చి శరీరాన్ని కుడుతుంటే కలిగేటువంటి బాధ కలుగుతుంది ఈ బాధని ఓర్చుకుంటూ నోట్లోంచి నారాయణ అనో హరి అనో ఒక నామాన్ని స్మరిద్దామంటే బుద్ధి ఎక్కడా కూడా తోడ్పడట్లేదు కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి నోట్లోంచి చొంగ బయటకు వచ్చేస్తుంది ముక్కులోంచి మాలిన్యాలన్నీ కూడా కఫన్ రూపంలో ఉండి గరగరలాడుతూ నా లోపల ఉండేటువంటి క్రియలన్నింటినీ కూడా ఏమాత్రము కూడా పనిచేయకుండా చేస్తున్నాయి కళ్ళకి ప్రపంచం కనబడుతోంది తప్ప రూపాలు కనపడట్లేదు ఆ బూజు పట్టిపోయినటువంటి ప్రపంచాన్ని ఈ బూజు పట్టిపోయినటువంటి కళ్ళతో చూస్తూ ఉంటే ఎటు చూస్తున్నానో అర్థం కాక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాను అప్పుడు అనిపిస్తుంది అయ్యో అయ్యో ఇంతకు ముందు చేసుకున్న పుణ్యం ఒక్క లేశమంతా ఉన్నా కూడా ఈ క్షణంలో నేను భగవన్ నామస్మరణ చేసుకునేటువంటి అవకాశం నాకు దొరికేది అనుకుంటాడు ఏ బాధతో అయితే పోతాడో ఆ బాధ అతనే మళ్ళీ తన యొక్క కారణదేహంతో అనుభవించడానికి మళ్ళీ పుడుతూ ఉంటాడు కనుక శంకరాచార్య వారు ఏం చెప్పారు అయ్యా ఈ తర్కాలన్నీ పక్కన పెట్టి ఏ ఏం కావాలి నీకు ఈ తర్కాలన్నీ పక్కన పెట్టేస్తే కలిగేటువంటిది ఏమిటి అమ్మ మంచి బుద్ధి ఈ బుద్ధికి చెప్తున్నాడు అమ్మ ఇది నీ ఇంకెవరికీ చెప్పడానికి అవకాశం లేదు బుద్ధి స్వరూపంలో ఉన్నటువంటి నీకు చెప్తున్నా అమ్మ మంచి బుద్ధి ఇవన్నీ విడిచేసి ఇవన్నీ వల్లించేసి కంఠక్షోభనంతా కూడా వదిలేసి ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఏం అక్కర్లేదు అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి నిజంగా పదాంభోజం శంభో భజ పరమ సౌఖ్యం వ్రజసుధి అన్నారు ఎప్పుడు కూడా శివనామస్మరణ చేస్తూ శివ పాద పద్మాలను మనసులో నిలుపుకుంటూ ఆయన పాద పద్మాలను నిలుపుకున్నటువంటి మనసుతో ఈ నోటితో కనుక శివనామస్మరణను కనుక నిరంతరము చేసి ఉన్నట్లయితే అది కదా నీకు మోక్షాన్ని అనుకూలం చేస్తూ ఉంటుంది దానివల్ల కదా నీవు ఆనందాన్ని పొందుతూ ఉంటావు దానివల్ల కదా నీకు ప్రజ్ఞత అనేటువంటిది వస్తూ ఉంటుంది అంతే తప్ప అన్యమైన లౌకిక విషయాలు మనకెందుకు అని బుద్ధికి చెప్తున్నారు శంకరాచార్యవారు ఇందులో ఎవరన్నా ఒక్కడ నువ్వు ఇలా చేస్తున్నావు అంటే మళ్ళీ మన కోపం వస్తుంది మన అహంకారం బయటకు వస్తూ ఉంటుంది అందుకని శంకరాచార్యవారు ఏం చెప్పారు ఏ మనిషికి చెప్పదగినటువంటి ఉపదేశం కాదయ్యా మనిషి లోపల మయ మనిషిని నియంత్రించేటువంటి బుద్ధికి చెప్తున్నటువంటి విశేషమయ్యా ఇదంతా అమ్మ బుద్ధి నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు పట్టుకోవాల్సిందే నీకు మోక్షాన్ని అనుగ్రహించగలిగేటువంటి శివనామ భజన ఎందు నీ మనస్సును లగ్నం చేయి అలా చేస్తే అటువంటి వా దాని మీద మాత్రమే లగ్నం చేసినట్లయితే ఇంకా ఇది అద్భుతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ఏలేస్తూ ఉంటుంది అటువంటి స్థితిని నువ్వు పొందాలి అని చెప్తున్నారు కనుక మన బుద్ధి అనేటువంటిది దేనివైపుకి రమించాలి సదా

సదా శివనామ సంకీర్తన చేయడం ఎందుకు ఎందు అనురక్తిని పొంది ఉండాలి అటువంటి స్థితి ఏ జీవుడైతే పొంది ఉంటాడో అటువంటి వాడి జన్మధన్యము అది శంకరాచార్య వారు చెప్పేటువంటి విషయం కనుక లౌకిక విషయాలన్నీ పక్కన పెట్టేయండి కష్టాలు బాధలు అన్ని పక్కన పెట్టేసేయండి మీ కష్టాలైనా కష్టం కష్టం అనిపించాలన్నా సుఖం సుఖం అనిపించాలన్నా కష్టం తర్వాత సుఖము సుఖం తర్వాత కష్టము మళ్ళీ వస్తూ ఉండాలి వస్తూనే ఉంటాయి అనేటువంటి నిజం తెలుసుకుని దాని ఎందు సమమైనటువంటి బుద్ధిని స్థిరం చేసుకుని ఉండాలన్న ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎంతో మన మీద ఉండాలి అటువంటి అనుగ్రహాన్ని ప్రతివాళ్ళు పొందాలి అనేటువంటి కాంక్షతో చేసినటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలన్నీ కూడా శంకరాచార్య వారు కనుక వారికి నమస్కరించుకుంటూ ఈ మొత్తం శివానందహరిలో ఉన్నటువంటి వంద శ్లోకాల ఎందు ఉన్నటువంటి ఆ పరమశివ తత్వానికి నమస్కరించుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక